రేవంత్ రెడ్డిని రెడ్డిగా చూడడమే కేసీఆర్కు శాపంగా మారిందా రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడమే కేసీఆర్కు నెగిటివ్గా మారిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు రేవంత్ రెడ్డిని రెడ్డిగా చూడడమే కేసీఆర్కు శాపంగా మారిందా రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేయడమే కేసీఆర్ చేసిన తప్ప అదే ఆయనకి నెగిటివ్గా మారిందా అంటే ఏం చెప్తారు అది అవునని అను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్పినట్టుగా రవ్వంత్ రెడ్డి అని అనలేను కానీ ఒక చిన్న కథ ఉంది దీంట్లో ఇవంటే సేమ్ కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే సో ఈయన కేసీఆర్ గారు నాకు తాబేలు పోటీ ఏంటి అనుకున్నారు సో అలా అనుకోని బట్టి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు అసలు మొన్నటి వరకు కూడా కేసీఆర్ నోట రేవంత్ మాట లేదు లేదు అసలు అంటే నాకు సరైన సముజ్జి కాదు నా అనుభవానికి కానీ ఆయనకున్న చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు బాహాటంగా ఎలా అంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అతను అతనేంటి నాకు ప్రధాన ప్రత్యర్థి ఏంటి అనే విధంగా మాట్లాడారు అంతేందుకు కేటీఆర్ కూడా ఆఖరికి రేవంత్ రెడ్డితో మాకేంటండి అసలు రేవంత్ రెడ్డి ఎవరు అన్నట్లుగా మాట్లాడారు అంతే నిజంగా రేవంత్ రెడ్డిని రవ్వంత రెడ్డిగా మాట్లాడమే ఈరోజు నిజంగా కేసీఆర్కి శాపంగా మారిందా అంటే ఏం చెప్తా అదే అండి ఇప్పుడు అందుకే అండి అది ఇంకో కథ ఏంటంటే అందరికీ తెలిసిందే కుందేలు తాబేలు కథ సో కేసీఆర్ గారు కుందేలాగా దూసుకుపోయారు నాకు అసలు వీళ్ళు తాబేలు నాతో ఇక్కడ పరిగెడుతుంది నాకు అసలు పోటీయే కాదు నా అనుభవం ఏంటి నా స్టేచర్ ఏంటి అన్నట్టుగానే మాట్లాడారు అంటే చివరగా ఎక్కడైతే క్యాన్వాసింగ్ ఇంకా ఇంకో రెండు మూడు క్యాన్వాసింగ్ సభల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ముగుస్తాయి అనగా అప్పుడు ఆయన పేరు ఆయన నోటంట కేసీఆర్ నోటంట రేవంత్ రెడ్డి అలియాస్ రవంత్ రెడ్డి లాగా ఆయన ఫీల్ అయ్యి మాట్లాడారు కానీ ఎక్కడ మాట్లాడలేదు కదా సో అలాంటప్పుడు కుందేలుగా దూసుకుపోయిన మనిషి ఆయన ఏం వస్తాడులే రిలాక్స్ అయ్యారో లేదా మీరు అన్నట్టు రవ్వంత్ రెడ్డిగా ట్రీట్ చేశారో లేకపోతే నాకు అసలు సముజ్జే కాదు కయ్యానికైనా బియ్యానికైనా సముజ్జి ఉండాలంటారు కదా అంటే సముజ్జే కాదని రిలాక్స్ అయ్యారో లేదంటే లైట్ తీసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి తాబేలే విన్ గెలిచింది రేసులో సో ఇప్పుడు కూడా తాబేలు తాబేలే గెలవపోతుందని ఎగ్జిట్ బోల్స్ అన్నీ చెప్తున్నాయి కుందేలు బాగా ఎక్కువైపోయింది దానికి ఆవేశం ఎక్కువైపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గెలిపినా ఇంకెక్కడ వాడు ఎక్కడ ఉన్నాడు మనతో నాకు సరితూగే వాడా వాడు అనుకొని అనుకున్నారు రిలాక్స్ అయ్యారు అయ్యారు ఖచ్చితంగా అయ్యారు కాబట్టి అసలు రావంత్ రెడ్డి నాయంతో అనుభవం లేదు రావంత్ రెడ్డికి నాయంత స్టేచర్ లేదు రావంత్ రెడ్డికి నాయంతో వయస్సు లేదు దట్టు ఓటుకు నోట్లో పక్కగా అడ్డంగా దొరికిపోయారు దొరికిపోయి ఈయన నాకు ఇది చెప్పడం ఏంటి అన్నట్టుగా చెప్పడం దానికి దీటుగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో క్యాన్వాసింగ్లో చెప్పారు కూడా మీ దగ్గర ఎవరైతే ఇప్పుడు నాకు నమ్మకంగా ఉన్న నా వైపు ఉన్న వ్యక్తి మీ వైపు పబ్లిక్గా ఎరబల్లి గారి పేరు కూడా ప్రస్తావించారు ప్రస్తావించి కూడా ఆయన అమ్ముడుపోయేలా చేసే దొరికిపోయేలా చేసేదే ఇలాగా పట్టించేలా చేశారు బట్ అందులో ఏమీ జరగలేదు ఏమో వాళ్ళు బట్ ప్రజలకు తెలుసు ఎవరు ఇది అని ఈయనివర్షన్ ఈయన చెప్పారు ఆయన వర్షన్ అని చెప్పారు బట్ రావంత్ రెడ్డి గారు మాత్రం ఎంత బాగా నిజంగా తాబేల్లాగే అయ్యారని చెప్పొచ్చు గడిచిన ఆరు నెలలు చూస్తే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంతే కదా ప్రతీది కూడా ఒక అంటే ప్రతి నాయకును కూడా సామరస్యంగా ప్రతి బాగా డీల్ చేస్తూ సీనియర్ సీనియర్ నాయకులు సూపర్ సీనియర్ నాయకులు అంటే కేసీఆర్ గారికి సమకాలీకులు అనుకునే ఒకప్పుడు టీడీపీలో కేసీఆర్ గారితో ఈక్విల్గా ఉండేవాళ్ళు లేదా కాంగ్రెస్తో సమూజ్జీలుగా ఉన్న నాయకులు కూడా ఈరోజుకి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ నోరెత్తనివ్వకుండా ఎక్కడ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎక్కడ అధిష్టానానికి చెడ్డ పేరు తేకుండా కాంగ్రెస్కి బలం చేకూర్చేలాగా కాంగ్రెస్ మీద నమ్మకం చేకూర్చేలాగా ప్రవర్తించారు తప్ప ఎక్కడ విసుగుపోలేదు ఎక్కడ తప్పు మాట్లాడలేదు ఆఖరికి ఒక మీడియాకి ఇచ్చిన ఛానల్లో కూడా ఏమండి కేసీఆర్ గారు అంత పెద్ద మనిషి కదా మీరు చూస్తే వయసులో చిన్నవారు మీరు అలా మాట్లాడచ్చు అని అడిగినప్పుడు కూడా అదే చెప్పారు నేను నా చిన్నవాడిని బట్ నా మీద విసురులు విసిరాక నేను అప్పటికి ఇంకా ఊరుకుంటే ఇది రాజకీయం రాజకీయంలో తప్పదు బట్ నాకన్నా చిన్నవాళ్ళు కేటీఆర్ గారు నన్ను విమర్శించినప్పుడు నేను నాకన్నా పెద్దవాళ్ళని కేసీఆర్ గారు విమర్శించిన తప్పేమీ లేదు ఆయన నన్ను లంగాగాడు దొంగగాడు అన్నప్పుడు నేను వాళ్ళు కూడా విమర్శించచ్చు అని ధీటుగానే విమర్శించారు ఆ ఎప్పుడైతే లైట్ తీసుకున్నారో రేవంత్ రెడ్డి బట్ రేవంత్ రెడ్డి కూడా మంచి వక్త కాబట్టి బాగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు ప్లానర్ పేరేంటి పీకే గారిని ఆయన రాజకీయ వ్యూహాలు చేసే ప్లానర్ ఉన్నారు అటువంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళు రాజకీయము ఒక హత్యా రాజకీయాలు నడుపుతున్నారు అన్నట్టు కూడా ధైర్యంగా సభాముఖంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు రావంత్ రెడ్డి గారు అంటే ఆ ధైర్యం కావాలి ఆ రాజకీయాల్లో నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడే దమ్ము కూడా రావంత్ రెడ్డిలో ఉండడం అది కాస్త తాబేలే పులిలా గర్జించే స్థాయికి వచ్చింది అది ద రేస్లో పరిగెడుతుంది అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి మేబీ ఆ లైట్ తీసుకోవడం ఆ పోన్లే ఏ ఉందో మనం పట్టించుకోలేదు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని రవ్వంత్ రెడ్డిగా భావించడానికి కారణం అంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ని నింపాయా అందుకే రేవంత్ రెడ్డిని లైట్ తీసుకొని రవ్వంత్ రెడ్డిగా చూశాడా అంటే ఏం చెప్తారు పథకాలు పథకాలు కానీ ఆయన అభివృద్ధి చేశారని ఆయన భావించారా అందుకే లైట్ తీసుకున్నారా రేవంత్ రెడ్డిని అంటే ఏం చెప్తారు అంటే అదే అదేంట పథకాలకు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ మ ఎస్టాబ్లిష్ అయిపోయే పునాదులతో సహా బిల్డింగ్ వరకు కట్టేసిన మేడకి జస్ట్ కేసీఆర్ అనే వ్యక్తి సున్నాలు వేయించాడు తప్ప దాని బిల్డింగ్ ఏం కట్టలేదు కేవలం సున్నాలు వేసాడు మంచి మంచి రంగులేసి చూపించాడు తప్ప ఆ బిల్డింగ్ కట్టడంలో కేసీఆర్ ప్రమేయం ఏమీ లేదు అంతకుముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఇవన్నీ చేసాయి కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉంది బిల్డింగు దానికి జస్ట్ రంగులేశారు బట్ నిర్మాణంలో కేసీఆర్ గారి పాత్ర ఏమీ లేదు అన్నట్టుగానే విమర్శిస్తూ అలా చేయబట్టే ఏమవుతుందంటే ఈ ఈయన సర్లే కేసీ రావంత్ రెడ్డి ఏంటి అంతకుముందు టీడీపీలో ప్రజామంటారు ఆపరేషన్ ఆకర్షలాగా అందరూ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి అన్ని జంపులు వచ్చాయి మీద పిల్లలాగా అందరూ ఇటు వచ్చేశారు మెయిన్ మెయిన్ నాయకులు వన్ బై వన్ వన్ బై వన్ ఈ నెల కూడా వచ్చే నెల కూడా ఆ మూడు నెలలకు ఒకడు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చి ఉన్నారు బీఆర్ఎస్లో సో ఇతను మాత్రం వెళ్ళలేదు ఇతను అలాగే ఉండిపోయాడు టీడీపీలో ఒక వన్ ఫైన్ డే ఎప్పుడైతే ఇది రోటుకు నోటు ఇష్యూ అయిందో ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వెళ్ళినా కాంగ్రెస్లో గుంపులో అన్నట్టుగా నలుగురితో ఒకటిగా ఉన్నారు ఈయన మాకు ఏం చేస్తాడులే అనుకున్నారు బట్ అనూఖ్యంగా ఎప్పుడైతే టీపీసీసీ ఇచ్చారో అప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు ఎందుకు కాంగ్రెస్ అంటే ఎప్పుడు అక్కడ ముఖ్యమంత్రులు మార్చే పార్టీ ప్రతిదీ అధిష్టానం కవర్లో కవర్ వస్తే కవర్లో ఏ పేరు ఉంటే వాడే ముఖ్యమంత్రి అవుతాడు ఏదైనా కావాలంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి కాదు అధిష్టానం అడగాలి సో వీళ్ళు ఓన్ డెసిషన్ కెపాసిటీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు ఎక్కడ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడితే అనవసరం రేవంత్ రెడ్డి హీరో అయిపోతాడు ఉద్దేశంతో ఎక్కడ ప్రస్తావించలేదు కూడా రవంత్ రెడ్డిగా ట్రీట్ చేశారో లేదంటే ఆఫ్టర్ ఆల్ అని అనుకున్నారో వేరే విషయం మనకు తెలియదు కానీ ఎప్పుడైతే చివరగా ఆశీర్వాద సభలో మీరు చూస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరెత్తి అప్పుడు కూడా ఎలా చెప్పారు ఆయన నోటుకు ఓటుకు నోటు విషయం దొరికిపోయిన దొంగ వాళ్ళు మనకు ఇది చెప్పేది ఏంటి అన్నట్టుగానే విమర్శిస్తూ కించపరుస్తూ మాట్లాడారు తప్ప మనకి పోటీ అని అనుకోలే మళ్ళీ అది కూడా ఎలా చెప్పారు దాని కూడా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రధాన ప్రత్యర్థిగా ఒప్పుకోక తప్పలేదు కేసీఆర్కి అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఏంటి నిజంగా బలవంతంగా ఒప్పుకోవడమేనా అది అంటే అంటే ఒకవైపు వచ్చింది అంటే దీన్ని ఏమంటారంటే మేకపోతే గాంభీర్యం అంటారు అంటే బా బయటికి పులిచర్మ కప్పుకున్న లోపల మేక కదా సో అలా అలా అన్నట్టు భయం అనేది ఉంటుంది భయం అరే ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటనే భయం వచ్చినప్పుడు ఇంకా అన్ని అస్త్రశస్త్రాలు వాడతారు మీరు అన్నట్టు మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో వల్ల గెలిచామనుకున్నప్పుడు ముందు రైతుబంధు రిలీజ్ చేస్తామన్నారు రిలీజ్ చేసి ఎలక్షన్ వాళ్ళతో ఒప్పించామని కూడా చెప్పారు రేపు ఉదయం కల్లా టింగ్ టింగ్ వస్తాయని చెప్పారు మళ్ళీ ఆగిపోయింది సో అంటే ఇక్కడ ఏదో బీజేపీతో మంత్రాలు జరిపి ఇప్పించుకున్నారు బట్ ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ లేఖ రాయడం వల్లే ఇదంతా ఆగిపోయింది అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తిపోసినా ఎక్కడో కాంగ్రెస్ బాగా జనాల్లోకి వెళ్ళిపోతుందనే భయం అయితే ఉంది ఆ ఉండబట్టే దాన్ని ఎలా చెప్పారంటే మాది ఫస్ట్ ప్లేస్ అండి మేము గవర్నమెంట్కి ఫామ్ చేయడం ఖాయం రెండు మూడు స్థానాలకే బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి మాకు మాకు పోటీ ఇచ్చే అది వా అంత సీన్ లేదు అన్నట్లుగానే మాట్లాడారు మేనిఫెస్టో కూడా మాకు మించిన మేనిఫెస్టో లేదు మా మేనిఫెస్టోకి చూసి కాపీ కొట్టారే కాంగ్రెస్ వాళ్ళు తప్ప మాదే ఈ మేనిఫెస్టో అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి బట్ కాంగ్రెస్ వాళ్ళు చాలా చక్కగా ఈ ఎప్పుడైతే లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చారో ఎప్పుడైతే రావంత్ రెడ్డిని తక్కువగా అంచనా వేశారో ఆయన ఒక్కసారిగా అందరినీ సమన్వయపరచుకుంటూ ఒకేలాగా దూసుకుపోయాడో ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్లో చూస్తే నలుగురు ఉన్నారు ప్రజా ఆశీర్వాద సభలకి కేసీఆర్ గారు మీడియా సమావేశాలకి కేటీఆర్ గారు ఇంకోవైపు ఇండివిజువల్గా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి చేసేదానికి హరీష్ రావు గారు మరోవైపు ఢిల్లీలో ఏమైనా మాట్లాడాలంటే కవిత గారు అందరూ నలుగురు నాలుగు వైపులు అన్నీ సర్దుకొని క్యాన్వాసింగ్ చేశారు బట్ ఎక్కడికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్కడే మీడియాలో ఆయనే పేజ్ మీద ఆ సభలో ఆయనే క్యాన్వాసింగ్లో ఆయనే ఎక్కడ చూసినా ఆయనగానే ఈవెన్ యాడ్స్లో కూడా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంతగా ఇచ్చి ఒక్కసారిగా మేనిఫెస్టోని కూడా బాగా రిలీ ఎన్హాన్స్ చేసి అది కూడా మేనిఫెస్టో ఎలాగో అంటే అమలయ్యే విధంగానే ప్రజలకి అందుబాటు ఇప్పుడు వీరు పెట్టి కళ్యాణలక్ష్మికి మరి కొంచెం యాడ్ చేశారు కళ్యాణలక్ష్మితో పాటు ఇంకో తులం బంగారం ఇస్తాం అది పాసిబులే కదా డే అని ఉన్నవై అన్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టి కూడా ఆకర్షించుకోగలిగారు లేడీస్కి కూడా బస్ బస్ పాస్ ఫ్రీ అని కానీ లేదంటే వాళ్ళకి రేషన్కి సంబంధించిన ఫ్రీ అని కానీ కొన్ని మేనిఫెస్టోలు యాడ్ చేయడం రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా దూసుకుపోవడం కూడా కాంగ్రెస్కి ప్లస్ అయింది బీఆర్ఎస్కి మైనస్ అయ్యిందని నా అభిప్రాయం ఓకే జగన్ థ్యాంక్ యూ సో మచ్